हाई हेलो वेलकम टू द सुषमा किचन रोजू लेवगा आड़वा आलोचे एम ब्रेकफास्ट चेयलबा रोजू इंट्लोवा टिफि तिनी तिनी बोर को सो यदा डिफरेंट चाहिए अटकल तो परोटा चयी अटे आलू तो परोटा चू उ कामन डिफरेंट इला अटकल तो चयी चाल टेस्ट उ दाखिल कावास पदार्थ टू ऑनियंस एंड टू टोमेटोस एंड मिर्ची अलागे ఒక చిన్న అల్లం ముక్క వెల్లుల్లి రెబ్బలు కొన్ని కొత్తిమీర నెక్స్ట్ అలాగే ఉప్పు పసుపు కారం కొంచెం మసాలా ఆవాలు జీలకర్ర నెక్స్ట్ గోధుమ పిండి ఒక కప్ తో తీసుకున్నాను పెద్దది నెక్స్ట్ కొంచెం శనగపిండి ఒక 2 స్పూన్స్ నెక్స్ట్ అటుకులు ఇప్పుడు ఒక బౌల్ లో ఈ కప్ ని పిండ వేసుకొని దీనిలో దీనికి సరిపడిన salt కూడా వేసుకుందాం ఇప్పుడు దీనిని కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలండి ओके చూడండి ఇలాగా వచ్చేలాగా పిండి మొద చేసుకున్నాక ఇప్పుడు దీనిపైకి కొంచెం నెయ్యి వేసుకుంటానండి వేసుకొని కవర్ చేసుకుందాం ఓకే నెయ్యి వేసుకున్నాక ఇలాగా దగ్గరగా చేసుకొని చూడండి ఇలా వచ్చాక ఇప్పుడు దీనిపైన ఇలాగా ఆకు తడిగొడుతూ కవర్ చేసుకుందాం पक्कन पेट्टुकुंदाम इप्पुडु स्टफिंग कोसम रेडी चेसुकुंदाम स्टफिंग कोसम अन्नी इला कट चेसि पेट्टुकुन्नानु पैन वेट चेसुकुंदाम मीडियम फ्लेम लोना पेट्टंडी ओके इप्पुडु कोंचेम ऑयल वेसुकुंदाम इप्पुडु दीनिलोकि जीलकर्र अलागे आवालु कोंचेम वेसुकुंदाम అలాగే దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాం అల్లం ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి కదా మిరపకాయ ముక్కలు కూడా వేసుకుందాం దానిలో ఉంటే ఆనియన్ కూడా వేసుకుందాం ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే దాంట్లో కొంచెం salt వేసుకుందాం కొంచెం వేస్తున్నాను చూడండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుందాం ఇప్పుడు ఈ టమాటాలో కొంచెం దాని సరిపడా salt వేసుకుందాం అటుకులు కూడా వేస్తాం కదా కొంచెం salt వేసుకోండి కొంచెం మొదలైపోయింది కదా ఇప్పుడు దీనిలోకి పసుపు కారం వేసుకుందాం కొంచెం పసుపు
మిరపకాయలు వేసుకున్నాం కదా కొంచెం కారం వేసుకుందాం లైట్ మసాలా పౌడర్ కావాలని వాళ్ళు వామ్ కూడా వేసుకుంటారంటే వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది అండ్ మంచిది కూడా ఇప్పుడు దాన్ని కలిపేసుకుందాం దీనిలోకి కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను ఓకే ఈ లోపు ఆటుకుల్ని కడిగేసి పెట్టేసుకుందాం నేను పెద్ద వేసి తీసుకున్నానండి ఆటుకులు అది ఫ్రై అయిన లోపు ఇది కొంచెం నానితే మంచిది గట్టిగా పిండేసుకొని తీసేసుకోండి చూడండి ఇలా తీసేసుకున్నాను ఓకే ఇప్పుడు దీనిలోకి కొంచెం సన్నపిండి వేసి కలిపేసుకుందాం చూడండి మనం తీసుకునే క్వాంటిటీ బట్టి తీసుకోవాలి చూడండి అంత కలిసిపోయింది కదా ఇప్పుడు ఈ అటుకుల్ని వేసేసుకుందాం అటుకుల్ని వేసేసుకొని కలిపేసుకుందాం చూడండి మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఉంచుకుందాం ఇంతలోపు ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం రోటీ ఓకే ఇప్పుడు రోటీ అయ్యే పామిన్ లోపల పెనం పెట్టి వేడి చేసుకుందాం ఇప్పుడు దీన్ని ముద్దలు చేసేసుకుందాం నేను ఐదే చేసుకుంటానండి ఈ ముద్దలు చేసుకున్నాను ఓకే ఇప్పుడు దీన్ని తీసుకుందాం ముద్దని స్టఫింగ్ చేయాలి కదా ఈ మధ్యలో దాన్ని విడిచిపెట్టేసి చుట్టూ దానికి సరిపడే కోళ్ళ పెట్టుకోండి చూడండి అన్ని ఇలా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకదాన్ని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా లైట్గా ఎంత సరిపోతుందో స్టఫింగ్ అంతే చేసుకోవాలి అంతకన్నా ఎక్కువ చేసుకోవాలి బయట చూడండి ఇలా పంపించుకోవాలి ఇప్పుడు దీన్ని
మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుందాం. చూడండి ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకుందాం. సైడ్లు బాగా కాల్చుకోవాలి. చూడండి అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు ప్లేట్లో తీస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వేసుకుందాం. ఇలా ఒకటి వేసుకొని ఒకటి పామ్కొని రెడీ చేసి పెట్టుకోవాలండి. చూడండి రెడీ అయిపోయాయి. చూసారుగా మన అటుకుల పరోటా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుంది కదా. చూడడానికే కాదండో తినడానికి కూడా సూపర్ ఉంటుంది. దీనిని సాస్తో తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఈ అటుకుల పరోటాని ట్రై చేయండి. చేశాక ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వంటల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. బై బై.